ఎంఐఎం టిఆర్ఎస్ కవల పిల్లలన్నారు సినీ నటి బీజేపీ నేత విజయశాంతి టిఆర్ఎస్ ను చూసుకొని ఎంఐఎం నేతలు రెచ్చిపోతున్నారు అన్నారు పోలీసులపై భోలక్పూర్ కార్పొరేటర్ దౌర్జన్యం చేయడం ఎంఐఎం నేతల దురహంకారానికి నిదర్శనంగా ఉందని చెప్పారు ఆమె తెలంగాణలో పబ్లను పూర్తిగా నిషేధించాలన్నారు విజయశాంతి అంటే చూసా నేను కూడా పోలీసు వాళ్ళని తిట్టడం కేసీఆర్ గారు గాని ఎంఐఎం గాని కవల పిల్లలు కదా మరి వాళ్ళ పరిపాలన ఇలాగే ఉంటుంది మరి సభ్యత సంస్కారం లేకుండా అందుకే ఇలాంటివన్నీ జరగకుండా భారతీయ జనతా పార్టీ వస్తే ఈ రాష్ట్రాన్ని కాపాడగలుగుతాం ఇప్పుడు ఈ పబ్బు కల్చర్ అన్నది వచ్చింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ పబ్బు కల్చర్ అన్నది మన తెలంగాణ పబ్బు కల్చర్ కాదండి సో నేను పేరెంట్స్కి చెప్తున్నాను మీ బిడ్డల్ని జాగ్రత్తగా పెంచండి మీరు లగ్జరీ కార్లు లేకపోతే బైక్లు కాస్ట్లీ బైక్లు ఇచ్చి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అన్నది మీరు చూడకుండాను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తాగి బైకుల మీద కార్ల మీద వెళ్ళిపోయి యాక్సిడెంట్లు చేయడం ప్రజలు చనిపోవడం వాళ్ళు చనిపోవడం జరుగుతుంది పేరెంట్స్ జాగ్రత్తగా ఉండుంటే పిల్లల్ని బాగా పెంచుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి కానీ వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వడం కాదు కదా సో ప్రజలు పేరెంట్స్ కూడా మన కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం ఈ యొక్క పబ్బుని మాత్రం ప్రతి పబ్బుని బ్యాన్ చేయాలి అసలు తెలంగాణ పబ్బు కల్చర్ ఉండకూడదు